వసంతవల్లరికి స్వాగతం ఇవాల్టి వసంతవల్లరిలో పొత్తూరు విజయలక్ష్మి గారి కథానిక అన్నపూర్ణకి బ్రాండ్ అంబాసిడర్ వింటారు కదూ అన్నపూర్ణకి బ్రాండ్ అంబాసిడర్ సెల్ మోగింది లావణ్య అని కనబడుతోంది రిజెక్ట్ నొక్కేశా ఆ పొద్దునే ఎందుకు ఏడుపుగొట్టుకోలా అని పొద్దున్నే ఏ కారణం చేతనైనా మనసు వికలం అయితే దాని ప్రభావం ఆ రోజంతా ఉంటుంది అందుకే పొద్దున్నే హరి మీద గిరిపడ్డా కొన్ని పనులు నేను చెయ్యను పేపర్ చదవను వార్తలు చూడను మా ఆయనతో మాట్లాడను ఆయనతో మాట్లాడితే అది వెంటనే పోట్లాటకు దారితీస్తుంది పని మనిషిని పలకరించను కొన్ని ఫోన్లు అందుకోను అలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు ఇరుక్కుపోతూ ఉంటాను లావణ్య విషయంలోనూ అంతే జరిగింది మనం తెలివిగల వాళ్ళం అనుకుంటే నష్టం లేదు ఎటొచ్చి వెర్రి వాళ్ళు అనుకుంటేనే నష్టం అప్పుడు నాకు ఆ అనుభవమే ఎదురయ్యింది లావణ్య నేను కాదన్నా వదల్లేదు ఇంకో నంబర్ నుండి వచ్చింది ఫోను కొత్త నంబరు వెంటనే తీశాను నుంచి ఆరణవు హాయ్ ఎలా ఉన్నారు అని పలకరించా ఎలా ఉంటాను నా బొందలా ఉన్నాను అదేం పాపం ఏమైంది అన్నాను ఆదరంగానే ఇంకేం కావాలి మొన్న ఎవరితోనూ నేను లావణ్యకి వెళ్తున్నాను అని చెప్పారట కదా అవును చెప్పాను నువ్వే గదా అలా చెప్పమన్నావు అలా పది మందికి చెప్తే ప్రచారం జరుగుతుందా నువ్వేగా బతిమలాడింది అవును చెప్పాను అప్పట్లో మీ గురించి తెలియకలా చెప్పాను ఆ తర్వాత వద్దు ముర్రో మన్నాను కదండి అని వాపోయాడు అప్పుడు గుర్తుకొచ్చింది ఆ నిజమే పాపం చెప్పాడు నేనే మర్చిపోయా ఉన్న అవలక్షణాలకు తోడు ఇటీవలి మతిమరు సర్లే మరి గతం గతహ ఇక ఆ మాట గుర్తుంచుకుంటానులే ఎవరైనా అడిగితే చాచా లావణ్యకి నాకు ఏ విధమైన సంబంధం లేదు అని ఒట్టేసి మరీ చెప్తాను సరేనా ఇంకెవరికి చెప్తారు ఎవరు వస్తున్నారని మీ దెబ్బకు వచ్చేవాళ్లు కూడా రావడం మానేస్తున్నారు చెప్పొద్దు నా కోపం వచ్చింది పరాయివాడు అత్త ఆడబొడుచుల్లాగా సాధిస్తే చిర్రెత్తుకురాదు నేను గట్టిగానే అడిగేశాను నాలుగు అడిగేసి ఫోన్ కట్ చేసేశాను ఎవరు ఆ లావణ్య కుర్రాడేనా పేపర్ వెనక నుంచి అడిగారు మా ఆయన ఆయన గారు సవ్యశాచకి పెద్దన్న పేపర్ చదువుతూ టీవీ చూస్తూ నేనెవర్తో ఏం మాట్లాడుతున్నానో వింటూ ఉంటారు ఆ అవును అతగాడే వద్దయ్యా ఇవన్నీ నాకు గిట్టవు అంటే వెనలేదు ఇప్పుడు ఏడిస్తే నేనేం చేయను పాపం వెర్రి సన్నాసి నీ సంగతి తెలియక ఇలా అరవంధాన పడ్డాడు నేనేం చేయను నేరం నాది కాదు ఆ భీమారావుది యదార్థానికి జరుగుతున్నది అదే మరి ఈ రోజుల్లో నడివయసు దాటాక అందరికీ ఓ సమస్య ఎదురవుతోంది మరీ బీదవాళ్లని పక్కన పెడితే ఎవరికి ఏ కొదవా లేదు ఇంట్లో అన్ని వస్తువులు ఒకటికి పది చొప్పునుంటున్నాయి ఎక్కడికైనా వెళ్ళినా ఏవైనా కొనుక్కుందామని సరదా వేస్తుంది ఏం కొనాలి అన్నది ఓ సమస్యగా తయారైంది డబ్బు చేతుల్లో ఉంటే ఖర్చు చేసేదాకా తోచదు అలా అవస్థపడుతున్న రోజుల్లో న్యూస్ పేపర్లో నాకు కరపత్రం కనిపించింది లావణ్య స్లిమ్మింగ్ సెంటర్ మీ బరువు అనూహ్యంగా తగ్గించబడును అన్ని వివరాలు ఇచ్చారు ఆ లావణ్య మా వెనక వీధిలోనే ఉంది అధిక బరువుతో బాధపడుతున్న అసంఖ్యాకమైన దీనుల్లో నేను ఒక్కర్తిని గత కొన్నేళ్లుగా బరువు తగ్గాలని నేను పడుతున్న యాతన అంతా ఇంత కాదు ఏం చేసినా వంద గ్రాములు తగ్గితే ఒట్టు సర్లే ఏ పుట్టలో ఏ పావుందో అని లావణ్యకి వెళ్లాను ఆ లావణ్య యజమాని పేరే ఆరణవ్ నన్ను పరీక్షగా చూసి గుర్తుపట్టేశాడు నా వంటి సెలబ్రిటీ తన సెంటర్ రావడం తన అదృష్టం అన్నాడు చెప్పద్దు నాకు సంతోషం వేసింది బరువు తగ్గే విధానం చెప్పవయ్యా అని అడిగాను చెప్పాడు మూడు రకాలున్నాయి ఐదు వారాల ప్రోగ్రాము రోజు వ్యాయామం ఐదు ఆయిల్ ఐదు ఆవిరి స్నానాలు ఐదు ఆ పైన మందులు ఆహారంలో నియమాలు అలాగే ఏడు 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 ఏడుకి ఏడు స్నానాలు తొమ్మిది 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 అన్ని తొమ్మిది చొప్పున అధికస్య అధికం ఫలమని తొమ్మిది 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 ప్యాకేజీ తీసుకున్నాను అతను చాలా సంబరపడిపోయాడు అమ్మా మీకు అభ్యంతరం లేకపోతే పలాని వారు మా సెంటర్కి వస్తున్నారు అని నేను ప్రచారం చేసుకుంటాను అన్నాడు ఎందుకు నాయనా నీది చీరల షాపు కాదు నేను సమంతనీ కాదు వద్దులే అన్నాను ఆహా వింటేనా పోని నాలుగు రోజులు చూసి అప్పుడు ప్రచారం చేసుకో అన్నా నా ట్రీట్మెంట్ మీద నాకు నమ్మకం ఉంది అన్నాడు సరే అయితే నీ ఇష్టం అంతేకాదు నేను ఫలానా లావణ్యలో చేరి బరువు తగ్గుతున్నట్టు నలుగురికి చెప్పమన్నాడు డబ్బు కట్టి ఇంటికొచ్చి మందుల అలవాటు ప్రకారం అలమారాల్లో పెట్టేశాను ఆహార నియమాలు మర్నాడే ఆటకెక్కిచ్చాను ఇక మిగిలింది వ్యాయామం ప్రచారం ఆ రెండు నేను చిత్తశుద్ధితో చేశాను నడక ప్రారంభించాను రోజుకి రెండు కిలోమీటర్లు నడిచాను ఓ వారం పాటు అదేమిటో నా జాతకంలో ఏది మొదలెట్టినా ఏదో ఒక ఆటంకం రావాల్సిందే అదే జరిగింది ఓ రోజు నడక పూర్తి చేసుకుని వస్తూ ఉంటే అమ్మగారో బాగున్నారండే ఆయ్ ఓ పిలుపు వినిపించింది చూస్తే మా భీమారావు అప్పుడెప్పుడో క్యాటరింగ్ వాళ్లతో పనిచేసేవాడు ఇదేమిటి భీమారావు నువ్వు ఇక్కడా సొంతంగా పలహారాలు బండి పెట్టుకున్నానమ్మా తమరిది మంచి చెయ్యమ్మా తమరు బోణి చేయాలి ఆకలి మీదున్నానేమో బోడి చేసి ఇంటికొచ్చాను ఇక అదే అలవాటైపోయింది నడిచి వస్తూ వస్తూ నేనేదో తినేసి ఆయన కోసం పార్సిల్ చేయించుకుని వచ్చేస్తే పలహారాల పని తగ్గింది అది లేకపోతే సగం పని లేనట్టేగా భీమారావు నిజంగా భీముడే నెయ్యి రోస్టు దోశ ఇడ్లీ ఫ్రై వగైరాలు జివ్వ లేచొచ్చేటట్టు చేస్తాడు ఆ పలహారం తినడం కాఫీ తాగి పలహారాల పని లేదు కాబట్టి ఓ కొనుకు తీయడం మరుసటి వారం మామూలుగా లావణ్యకెళ్లాను రండమ్మ రండి మోస్ట్ వెల్కమ్ మీ గారు మా సెంటర్కే వస్తున్నారు అన్నాడు ఆరుణవ్ చెల్లెలా ఎవరు నేనేగా అన్నాను అతని మొహంలో రంగులు మారిపోయాయి మీరా అన్నాడు నోర ఆవలించి అవును నేనే అన్నాను అదేమిటి మరి మీరు ఇంకాస్త బరువు పెరిగినట్టున్నారు అన్నాడు ఏమోనయ్యా మరి వాకింగ్ మాత్రం క్రమం తప్పకుండా చేస్తున్నాను వాకింగ్ చేస్తే లావరే అప్పుడు గుర్తొచ్చింది భీమారావు విషయం వెంటనే చెప్పేశాను గుండె బాదుకున్నాడు కొంప ముంచేశారు మేడం అయ్యయ్యో అదేం వాకింగ్ అండి మీ కాళ్ళు పట్టుకుంటాను రేపటి నుంచి వాకింగ్ మానేయండి అని మొత్తుకున్నాడు నాకు జాలేసింది పోన్లే మానేద్దాము అనుకున్నాను కాని పెందలాడి మెలకు వచ్చేసింది వాకింగ్ వెళ్దాం అని తయారయ్యాను ఇంట్లో నుంచి బయటికి రాగానే ఆరణవ్ ఏడుపు మోహం గుర్తొచ్చింది ఎర్రును వెనక్కి తిరిగా రోజూ తూర్పు దిశగా నడిచేదాన్ని పడమర దిశగా కొత్త దారిలో నడవడం మొదలెట్టా కాస్త దూరం వెళ్లేసరికి అమ్మగారు ఇక్కడా ఆయ్ అని వినిపించింది చూద్దును కదా బండి సమేతంగా భీమారం ఇదేమిటి నువ్వు ఇక్కడా అక్కడ రోడ్డు వెడల్పు చేస్తున్నారటమ్మా అందుకే భీమ రావు వేశారు ఇటు పక్కకు వచ్చాడు అమ్మా బోడి చేయండమ్మా ఆయ్ నేను తప్పించుకోవాలని చూసిన బారిస్టర్ పార్వతీశం టోపీలాగా వెంట పడుతుంటే ఇంకేం చేస్తాను జీవితంలో కొన్నింటిని తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేం అని వేదాంతం చెప్పేసుకుని గీ రోస్టు తిని పెసరట్టు పార్సిల్ చేయించుకుని ఇంటికి వచ్చాను పాపం ఆ అర్ణవ్ చెప్పిన నియమాల్లో ఒక్కటి పాటించలేదు పోనీ నా వంతు సహాయంగా ప్రచారం చేయడం ఉధృతం చేశాను నేను ఫలానా లావణ్యకి వెళ్తున్నాను అని అడిగిన వాళ్లకి అడగని వాళ్లకి కూడా చెప్పడం మొదలెట్టాను నా ప్రచారం కారణంగా అతగాడి బిజినెస్ చెట్టెక్కిందిట రోజు ఫోన్ చేసి ఒకటే ఏడుపు నేనేమైనా చెప్పానా అలా పబ్లిసిటీకి నా పేరు వాడుకోమని వద్దనే అన్నాను కదా వినలేదు ఇప్పుడు ఏడిస్తే నేనేం చేయను అతడికి వ్యాపారంలో మెళకువలు తెలియకపోతే నాదా తప్పు చెప్పండి నా ఒక్కదాన్ని నమ్ముకుని సెంటర్ నడపాలంటే అయ్యే పనేనా అసలు చాదస్తం కాకపోతేను ఆ తొమ్మిది ఆవిరి స్నానాలు గట్రా అయ్యాక ఇక లావణ్య గడప తొక్కను అని నిర్ణయించుకున్నాను మరి డబ్బు కట్టాక ఎందుకు వదులుకుంటాం కాని నాకు అవకాశం రానేలేదు ఎందో ఆవిరి స్నానం కోసం లావణ్యకి వెళ్తే మూసేసింది రెండు రోజుల కిందటే మూసేసా నాకు కాస్త పశ్చాత్తాపం కలిగింది లావణ్యకి నేను వెళ్లకుండా ఉంటే పాపం ఆరునవ్ సెంటరు పది కాలాల పాటు నడిచేదేమో అనిపించింది ఇంటికొచ్చి ఆ మాటే మా ఆయనతో చెప్పాను ఆరునవ్ చేజేతులారా చేసుకున్నాడు నువ్వు నిమిత్త మాత్రురాలివి అన్నారు ఓదార్పుగా అయినా నా మనసు శాంతించలేదు పాపం వృద్ధిలోకి రావాల్సిన కుర్రాడు నా కారణంగా అలా దెబ్బతిన్నాడే అని బాధేసింది అతని కోసం దేవుడు గుడికి వెళ్లినప్పుడల్లా దండం పెట్టుకోవడం ప్రారంభించాను నా ప్రార్థనలు ఫలించాయి ఓ రోజు అటుగా వెళ్తుంటే లావణ్య దగ్గర సందడి కనిపించింది నా ప్రాణం లేచొచ్చింది హమ్మయ్యా లావణ్య మళ్ళీ తెరిచారు ఆర్ణవ్ని అభినందించి పనిలో పనిగా నాకు బాకీ ఉన్న ఆవిరి స్నానాల గురించి మాట్లాడదామని వెళ్ళా తీరా వెళ్లాక ఆశ్చర్యంతో అడుగు ముందుకు పడలేదు అక్కడ లావణ్య స్థానంలో అన్నపూర్ణ టిఫిన్ సెంటర్ అని బోర్డుంది నవ్వుతూ వచ్చాడు ఆరునవ్ బయటికి రండి మేడం రండి రండి నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను మీరే వచ్చారు మన దేశంలో ఆ వ్యాపారం కంటే ఇదే లాభసాటి అని శ్రేయోభిలాషులు చెప్పారు ఇది మొదలెట్టాను బోణి చేయండమ్మా అంతేకాదు ఈసారి నా ఈ అన్నపూర్ణకి బ్రాండ్ అంబాసిడర్ మీరే అన్నాడు అమిత గౌరవంగా వసంత వల్లెరిలో పొత్తూరు విజయలక్ష్మి గారి కథానిక అన్నపూర్ణకి బ్రాండ్ అంబాసిడర్ విన్నారు